ఎమ్మెల్యే ఉన్నాడు 2014లో గెలిచాడు 2019లో గెలిచాడు ఎమ్మెల్యే కింద కనీసం ఒక రిటర్నింగ్ వాళ్ళు కడతామని చెప్పి బుద్ధి జనం లేదా మీ చంద్రబాబుకి మీ నాన్నకి ఈరోజు 500 కోట్లు పెట్టి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కింద ఉన్న వాళ్ళని సురక్షితంగా ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపుగా సగం వాళ్ళ నిర్మాణం కూడా అయిపోయింది అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నీలాగ శంకుస్థాపన పరిమితే పార్టీ కాదు ఇది శంకుస్థాపన మేమే చేస్తాం ఓపెనింగ్ కూడా మేమే చేస్తాం అది వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం దయచేసి నారా లోకేష్ ని పిచ్చి పిచ్చి ప్రారంభంలో పేలద్దని చెప్పండి అతను విజయవాడ వదిలే లోపల నేను విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తాను నేను ఆ సవాలు స్వీకరిస్తాను అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటేనే మాట్లాడమని చెప్పండి అటువంటి దమ్ము లేనప్పుడు మాట్లాడద్దు మాట్లాడకుండా కామ్గా ఈవినింగ్ వాక్ చేసుకు వెళ్ళిపో నీకు జగన్మోహన్ రెడ్డి గారు లాగా పాదయాత్ర చేసే సత్తా ఉందా నీకు ఒకసారి పోల్చుకో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని ఒకసారి నువ్వు వీడియో చూసుకో ఒకసారి నీ పాదయాత్రకి దానికి ఎంత తేడా ఉంటుందో నువ్వు క్యాట్వాక్ చేసుకుంటూ ఈవినింగ్ వాక్ వెళ్తున్నావు తప్ప నువ్వు నీకు పాదయాత్రకి నీకు అసలుకి చేసే ఇదే లేదు నీకు దయచేసి నారా లోకేష్ ని విజయవాడ నగరానికి వస్తున్నాడు కాబట్టి విజయవాడ నగర అభివృద్ధి చూసి సంతోషపడమని చెప్పండి మా నాన్న చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి సంతోషపడి అతన్ని విజయవాడ నగర దాటమని నేను ఆయన్ని మీద కోరుకుంటున్నాను.